ప్రేమిస్తూ ఉన్న మా ప్రి పరలోకపు తండ్రి, సాయంకాలం మీ సన్నిధిలో సాగిలు పడడానికి కొన్ని నిమిషాలు నిన్ను ధ్యానం మాతో మీరు మీతో మేము కలిసి నీ సన్నిధిని అనుభవించు భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రియులు జక్రి గారిని మీరు ప్రేమించి మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇచ్చిన కారణంగా వారి కుటుంబం చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ కృపలో కుటుంబము చుట్టూ మీ సన్నిధి, మీ కావలి, మీ భద్రత, మీ బలమైన సన్నిధి వారికి నిత్యము తోడుగా ఉంచుచు నీ సన్నిధిలో వారు పొందుకున్న ఆనందాన్ని ప్రభువా ఏలాగని మేము అనుభవించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపలో కొన్ని నిమిషాలు మీ సన్నిధి మా మధ్య బలహీనుడను, అయోగ్యుడను, అపాత్రుడను, నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నను నెమ్మదినిచ్చి నడిపించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధి మా మధ్య వశింపచేయమని యేసు దివ్యనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మరి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని పొందుకుని ప్రభు సన్నిధులు సాగిలు పడుతున్న జకరి గారి కుటుంబానికి మన కుటుంబం అంతటి తరఫున ప్రత్యేకమైన శుభాలు, నూతన వస్త్రపు ఆనందం, ఆశీర్వాదాలు కలగాలని ప్రార్థన చేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో మనకివ్వబడుతున్న వాక్య భాగాలు రాత్రికాల సమయంలో సింహం వలె నీతిమంతులు అనే వర్తమానం మీద చాలా లోతుగా యేసు క్రీస్తుని గూర్చిన జ్ఞాపకములో ధైర్యముతో స్థైర్యముతో సాగిపోయే పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. ఈ దినాన్ని యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ఏంటి మన ధైర్యం, దేనిని బట్టి మనము ధైర్యవంతులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం, ఏంటి మన ధైర్యం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకి ఏంటి ధైర్యం? ఆయన సిలువకు ఎదురు వెళ్ళడానికి ఆయన ధైర్యం ఏంటి? ఆయన అంటాడు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నామంటాడు. నా ధైర్యం ఆయనే. చాలాసార్లు మనం కూడా వాడుతూ ఉంటాం, నిజానికి మాకు ధైర్యము లేదండి, మీరే అనే మాట వాడడం మనం చూస్తూ ఉంటాం. ఈ దినాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఏంటి ధైర్యం? చాలాసార్లు ధైర్యం ఏమేమో ఇస్తూ ఉంటాయి, కానీ ఈ దినాన్ని మన ధైర్యం మన ప్రభువైన యేసుక్రీస్తే, ఆయనే మన ధైర్యం. చెప్పబడిన సాక్ష్యంలో భయంకరమైన రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, నెమ్మది లేదు, ప్రపంచమంతా తలబట్టుకుంటూ ఉంది, తలబట్టుకుంటుంది. మన దేశాది నేతలు ఏం చేయాలో అర్థము కాలేని పరిస్థితుల మధ్యలో కొట్టబడుతున్న పరిస్థితులు, మనకి ఇవ్వబడిన ధైర్యం ఏంటి? మనము ఏ విధమైన ధైర్యంతో మనము ఈ క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నాం? చదువుతున్నాం ఆ మాటలు, ఆయన చిత్తానుసారంగా, మనమేది అడిగినా అనేది కాదు, ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తానుసారంగా. దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో చాలా ధ్యానాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆ మాట చదువుతాం. పేతురు యోహానులు ధైర్యము చూచినప్పుడు ఆ విజ్జలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి
అంతే యేసుతో ఉంటే యేసు ఉన్న అభిషేకం మన మీదకి వస్తుంది. యేసుతో ఉండాలి మన ధైర్యం ఏంటి అని అంటే యేసుతో వారి గురించిన మాటలు ఎవరైనా ఈ మాటలు వాడితే ఎంత బాధ వచ్చేస్తుందో మనకి. నేనేం తక్కువండి, ఇంత తక్కువగా మాట్లాడారు, మేము యేసుతో విద్య లేని పాములను వేదని ఏం చదువుకున్నా నువ్వు అని అంటే ఎంత బాధ వచ్చేస్తుందో మనకి. ఏదైనా తిరగేసి ఏంటయ్యా అని అడిగితే చాలు, చాలా వేదన వచ్చి ఎందుకన్నారు ఎందుకన్నారు అదే తీరిపి వస్తూ ఉంటుంది. యేసుతో కొన్న యేసుతో ఉన్న శిష్యుల గురించి మాట్లాడుతుంది బైబిలు, విద్య లేని పాములు. ఒప్పుకుంటావా నువ్వు ఈ మాట నిన్ను గురించి నన్ను గురించి అంటే? ఏదైనా ఒక చిన్న మాట తక్కువగా మాట్లాడితేనే అబాబాబాబా. కానీ పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తూ ఉన్న గ్రంథం నాకు ఈ మాట చదువుతున్నప్పుడు రాత్రి కూడా మనం చాలా ధ్యానం చేసాం ఈ మాట మీద. యేసుతో కూడా ఉన్నవారు అని చెప్పడానికి ముందు వారి బలహీనతను చెప్తున్నారు. యేసుతో ఉన్నారు కానీ వారి బలహీనులు అని చెప్తుందన్నమాట బైబిల్. ఈ మండల కాలంలో ఈ 40 దినాలు ప్రభుతో ఉన్న మనం అన్నీ తగ్గించక్కర్లే, ఏదో ఒకటి తగ్గిస్తే చాలంతే. వాడు తీసేస్తూ ఉంటే చాలు. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మనలో ఉండి మాట్లాడుతున్నప్పుడు ప్రభు నిజమే కదా, ఇంత ఉన్నతమైనటువంటి బిడ్డలను గురించి ఇంత తక్కువ మాట, ఇంత తక్కువ మాట, ఇంత ఇంత చిన్న మాట, కించపరిచే మాట, తట్టుకోలేం తట్టుకోలేం. విద్య లేని పామరులు అని అంటుంది బైబిల్. అదే వాళ్ళ డిగ్రీ. దేవునికి స్తోత్రం, అదే వారికి డిగ్రీ అంతే. మాకేమి లేదు, మా డిగ్రీ అదే. దినాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఆ డిగ్రీలు కావాలి నా ప్రభువుకి. అదే దేవుని చిత్తానుసారంగా ఏమడిగినా అది ఆయన చిత్తం ఉంది, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఈ లోకంలో పరసంబంధమైన రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం, క్రీస్తుని గూర్చినటువంటి పునరాలోచన. దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడైతే యేసుతో స్నేహం చేస్తావో అప్పుడు నీ మీదకి అభిషేకం వస్తుంది, అభిషేకం వస్తుంది. చాలాసార్లు వీరు అభిషేకించబడ్డారు, మంచిదే, మనుష్యుడు అభిషేకం, కానీ ఈ విద్య లేని పాములకు దేవుని అభిషేకం. మనుష్యులు ఇస్తారు బిరుదులు, మనుష్యులు కట్టబెడతారు బిరుదులు, మనుష్యులు ఆ మనిషి కొరకు దాచి ఉంచి వారు ఏదో పొంగు తాకి ఇస్తూ ఉంటారు డిగ్రీలు. కానీ ఈ దినాన్ని పేతురు యోహానులు యొక్క డిగ్రీ విద్య లేని పాములు. ఒప్పుకుందాం ఈ మండల కాలంలో ప్రభు వచ్చుచున్న వేళ కొరకు, ప్రభువ నాకు ఏ విధమైన పరిస్థితి కాదు, ఏమీ లేని వారం, కానీ క్రీస్తులో సమస్తము కలిగిన వారం. ఇది నా వాక్యం, ఏమడిగినను ఆయన చిత్తానుసారంగా అడుగు. నువ్వేది అడిగిన ఆయన చిత్తమేమిటో గ్రహించి గుర్తించి అడుగు. ఆయన అంటున్నాడు, ఆ మాట చదువుదాము, ఏది అడిగినను మన మనవి ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగితే, ఆయన చిత్తము చొప్పున నీవు అడగగలిగితే అది దేవుడు నీకు తప్పక ఇస్తాడంతే. ఆయన ఇచ్చు దేవుడుగా కనపడుతున్నాడు. ఆయన ఆయన చిత్రాన్ని బట్టి అడగగలిగిన అనుభవంలోనికి వస్తే ఈ దినాన్ని ఈ మండల కాలంలో
ఎందుకు ఎంత సమయాన్ని ఒక గంటైన ప్రభుతో గడపాలని ఆశ పేతురు యోహానులు యేసుతో ఉన్నారు. మనము కూడా అలాగూ ఉండగలిగితే కొంత సమయం ప్రత్యేకించి ప్రభు దగ్గరికి వస్తే ఆయన సన్నిధిని మనం అనుభవిస్తే ఆయన సహవాసము మనము కలిగి ఉంటే దేవుని కార్యాలు దేవుని చిత్తం ఒకరికైనా వాక్యము గృచ్చబడి పురుకొల్పబడి బలపరచబడి హృదయములో దేవుని కొరకు దేవుని చిత్తానుసారంగా దేవుని బిడ్డలారి దినాన్ని మన జీవితపు అనుభవాల్లో ఒకసారి గలతీయులు రాసిన పత్రిక దగ్గరికి వెళదాము. గలతీ సంఘానికి పౌలుత్వం రాస్తున్నాడు. గలతీ సంఘానికి పౌలుత్వం రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వాదం దేవుని బిడ్డల ఆ దీవెన అబ్రహామును బట్టి పొందుకున్న యూదులు అక్కడికి ఆగిపోవడానికి వీలు లేదు. అబ్రహాము కంటే గొప్పవాడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క ఆశీర్వాదము కలిగిన ఆ వచనం, ఆ దీవెన ఎవరిని బట్టి చదువుదాం? క్రీస్తు యేసు ద్వారా మనకు ఈ దినాన్ని కలుగుటకై మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి దేవునికి స్తోత్రం చెప్దాం. అక్కడ వరకే ఆగిపోవడానికి వీల్లే. అబ్రహాము ఆశీర్వాదము వారి సంతతికి వారికి వారి జనాంగానికి మాత్రమే కాదు, నా యేసు వచ్చింది అబ్రహాముతో ఆగిపోయే ఆ ఆశీర్వాద వచనం అన్యజనులైన మనకు సున్నతి లేదు. ఆయన కోరుకున్న వంశములో మనము జన్మించిన వారము కాదు, మనము అన్యులం, దేవునిని ఎరగని ప్రజలం. ఆయన పరిశుద్ధతలోనికి పిలవబడలేని వారం, బయట మిగిలిపోయిన వారం, మనకి దిక్కు దశ లేక ఉండిపోయిన మన కొరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరము నుండి భూలోకానికి అక్కడ వరకే ఆగడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారి, దినాన్ని ధర్మశాస్త్రము క్రింద శాపగ్రస్తులమైన మనలను విడిపించడానికి నా యేసు శిలువ మీదకి రావలసి వచ్చింది. వారి వరకే పరిమితం కాదు, వారి వరకు మాత్రమే బోర్డర్ వేసుకొని అక్కడికి అనేది కాదు, సమస్త జనులను ప్రపంచమంతటిని ప్రభు రక్షించడానికి. నువ్వెవరవైనా సరే యేసు అని పిలిస్తే నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని వాక్యం మనకివ్వబడిన ధైర్యం ఏంటి? ఆయనతో ఉంటే మనము ధైర్యవంతులుగా ఉంటాం. ఆయనలో ఉంటే మనం ఏ విధమైన పరిస్థితిని చూచి ఆధార్యపడం, ప్రభు సన్నిధిని మనము ఆశ్రయిస్తాం, బలపరచబడతాం, దీవించబడతాం, ఆయన కృపలో నిలవబడిన వారిగా ఉంటాం, ఆయన సన్నిధిలో నిలవబడిన వారిగా ఉంటాం. ప్రియులు, ఉదయ్ కుమార్ గారు ఆయన బిడ్డలు ఇరువురు కొరకు ఆయన మాట్లాడుతున్న మాట నాకు ఇంకా గుర్తుంది. బాబు కొంచెము దేవునికి
అశ్రద్ధగా ఉన్నాడు. కానీ పాప అయితే దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంది, ఒక మంచి క్రైస్తవ సంఘములో ఆమె సభ్యురాలై ఉంది. వాక్యము వాక్యముగా బోధించే ఒక శ్రేష్టమైన సంఘానికి ఆమె తరచు వెళతా వస్తూ ఉంది. నాకు ఆమెను గురించి భయం లేదు. ఏది దేని గురించి చెప్పలే ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు. నా కుమార్తె మానక దేవుని ఆరాధించే మంచి సంఘాన్ని కలిగి ఉంది. చాలండి, నాకు ఆ సంఘంలో సభ్యులుగా ఉంది. ఆ దైవ జనులతో ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకుంటూ ఉంది. అంతకంటే ఏం కావాలి? ఆ కుమారుడి కొరకు మీరు కూడా ప్రార్థించండి. తేలికగా ఆ కుమారుడు దేవుని సన్నిధిని చూస్తూ ఉన్నాడు. ఆయన నా తరువాత దేవుని కొరకు జీవించవలసిన వాడిగా ఉన్నాడు. అతని వెళుతూ ఉన్నప్పుడు చివరి మాటలు, ఆయన వెళ్ళిన తర్వాత కుమారుడు నా దగ్గరకు వచ్చి, నాన్నగారు నా గురించి ఏం చెప్పారు మీరు చెప్పండి అని బాక్స్ బయట ఉండగా నన్ను ఒక రూములోకి తీసుకెళ్ళి అడుగుతున్నాడు. నేను చెప్పాను, నీ సోదరి గురించి ఈ మాట చెప్పాడు, ఆస్తులు అంతస్తులు కొరకు చెప్పలేదు, నీ గురించి ఈ మాట చెప్పారు. అయితే ఆయన అన్నట్టుగా నేను దేవునికి దగ్గరగా జీవించడానికి ఆయన కాఫీన్లో వెళ్ళక మునిపే నేను తీర్మానం చేసుకుంటున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దూరంగా ఉండవలసిన వాడు వెళితే ఆయన పని దయం చేసుకుని వెళ్ళిపోతాడు అనుకునేవాడు. రాత్రి ఒక సర్వీసులో మన సంఘాధ్యక్షులు అనే మాట చెప్తూనే ఆయన లేచి రావడం మనం చూస్తూ వచ్చాం. ఆ అభిషేకం, తండ్రి అభిషేకం బిడ్డ మీదకి, నాకేమవుతో నేనేం చెప్పను వాళ్ళకి ఆస్తులు అంతస్తుల కొరకు? వాళ్ళ మంచి కుటుంబ సంఘం కట్టబడాలి, నేనుండు స్థలంలో వారు కూడా ఉండాలి. దూరంగా ఉన్న నా కుమారుడు దగ్గర చేర్చబడాలి. వాళ్ళ తల్లి అడుగుతుందంట, పాస్టర్ గారు చెప్పిన వెంటనే నువ్వు ఎందుకురా ఒప్పుకున్నావు, అంత త్వరగా నువ్వు ఒప్పుకోగలగలన కారణమేంటి అని తల్లి అడిగితే ఆయన చెప్తున్న మాట, నా తండ్రి శరీరం ఉండగానే నేను ఒక తీర్మానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. నా తండ్రి శరీరము ఈ స్థలములో ఉండగానే నేను అయ్యగారితో వెళ్ళి ఒక గదిలో తీర్మానం చేసుకున్నాను. అందుకై నేను తల వంచాను. దేవుని చిత్తానుసారంగా ఏమి అడిగినను దేవుని చిత్తం. నా తండ్రి స్థానము తరువాత దేవుని చిత్తం. దేవుని బిడ్డలారి, దినాన్ని మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ఇవన్నీ ఏమో తెలియదు. ప్రభు సన్నిధిలో మనం ఉంటే మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితం మన మీదకు వస్తుంది, ఆ అభిషేకం మన మీదకు వస్తుంది, ఆ అభిషేకం మన మీదకి వస్తుంది. అలాంటి అనుభవంలోనికి, అలాంటి దైవ చిత్తానుసారంగా ఈ దినాన్ని వారి భక్తిలో అంతకంటే భాగ్యమేముంది, అంతకంటే గొప్పతనమేముంది, అంతకంటే మనం కోరుకునేదేముంది? 34వ సంకీర్తన, కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 4వ చరణం ఈ రీతిగా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర విచారణ చేయి, దేవుని దగ్గరికి రా.
దేవుని సన్నిధిలోనికి రా, దేవుని సహవాసంలోనికి రా, విచారణ చేయగా, దేవుని దగ్గరికి వెళ్ళి నా విన్నపాన్ని తెలియచేయగా, ఆయన నాకు ఉత్తరం ఇచ్చి. అద్భుతం కదా, మనుష్యుడిచ్చే జవాబు కాదు ఇది, దేవుడిచ్చే జవాబు. ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేయగా. ఎప్పుడైనా విచారణ చేసావా? ఎప్పుడైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీ చిత్తము అని ఆయన ఎదుటకు నీవు కనబడుతూ వచ్చావా? నీ బిడ్డల నిమిత్తము దేవుని సన్నిధిలో సాగిలు పడే అనుభవాలు ఉన్నాయా? దేవుని బిడ్డలారా, ఇది నాని వాక్యం మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, విచారణ చేయగా, ప్రార్థించగా, ప్రభువు సన్నిధిలో కనబడగా, విన్నవించుకోగా, తల వంచగా చేయి. నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయి, చేయి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. దినము ఆయన సన్నిధిలోనికి వాళ్ళని తెచ్చి విడిచిపెట్టు, అంతే. ఆయన తెచ్చి వదిలిపెట్టు, ఆయన వారితో మాట్లాడతాడు. నీ వ్యక్తిగత అనుభవంలో నువ్వెప్పుడైనా నువ్వెవరైనా మనము అనుభవంలోనికి నీ గురించి నేను ప్రార్థన చేశాను, నీ గురించి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, గుర్తు చేసుకో, ఏదో ఒక దినాన్ని ఆయన ఉత్తరమిస్తాడు, ఆయన ఉత్తరమిస్తాడు అంతే. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, ఆయనతో చెప్తూ ఉండు, నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అద్భుతమైన రీతి దైవజనుడు రెవరెండ్ పిఏ స్వామి గారు అని ఒక గొప్ప భక్తుడు, వైజాగ్ ప్రాంతంలో ఆయన గొప్ప పరిచారకుడు. కాలేజీ చదువుతున్నప్పుడు ఎస్తేరు రాణి అని ఒక మేడం, ఆమె బోటనీ మేడం, ఆమె ఒక్కతే క్రైస్తవురాలట. ఆమె వచ్చేటప్పటికి పిల్లలందరూ ప్రోగుపడి, నేను హల్లెలూయా చెప్తాను మీరు స్తోత్రం చెప్పండి ఆ మేడం రాగానే, ఆవిడ రాగానే నేను చెప్తాను మీరు ఎలాగో చెప్పండి అని వాళ్ళందరినీ పోగు చేసి, ఆ దైవజనుడు నేను ఒక ఆల్టర్ మీద నిలబడినప్పుడు ఆయన సాక్ష్యాన్ని పంచుతూ ఉన్నప్పుడు ఆయన ఆమె బోటనీ మేడం క్రిందకు దిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ హేళన చేసిన వారి మధ్యలో పాఠం చెప్పి క్రిందకు దిగి వచ్చిన తర్వాత ఆ స్వామి అనే ఆ బిడ్డను చూచి అతనికి దగ్గరగా నడుస్తూ, స్వామి నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను ఎందుకు హేళన చేస్తున్నావు అని అడగలే, నన్ను ఎందుకు వీళ్ళందరినీ రెచ్చగొట్టి నా మీద కుదిరి పెడుతున్నావు అని అనలే, స్వామి నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ఒక్క పదం, ఈ దినాన్ని ప్రపంచమంతా సేవకుడిగా తిరుగుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతా ఈ దినాన్ని దేవుని పెట్టారు. ఏం కాదు, ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తెచ్చింది. మన కుటుంబంలో, మన కుటుంబాల్లో అరుణశ్రీ ప్రార్థన వారి తల్లిని ప్రభు దగ్గరకు. దేవుని బిడ్డలారా, ఇలాగ నువ్వు ప్రార్థన చేయి, ఇలాగను వారి జ్ఞాపకం చేయి, ప్రభు దగ్గరికి వారిని నడిపించు. నా చిన్ని పరిచర్యలు, నా తండ్రి 34 సంవత్సరాలు సంఘ పెద్ద చేసిన చివరి కాలంలో నా తండ్రికి వాక్యాన్ని బోధించి మంచి సమయాన్ని, శ్రమతో నేను నా భార్య దేవుని వాక్యాన్ని చొప్పిస్తూ చివరి కాలంలో నా తండ్రి ఆజానుబాహుడు మోకరించి 2 చేతులు జోడించి తన క్షమాపణను ఒప్పుకున్నటువంటి వాడిగా
నా ప్రియ తల్లి. ఏమి పక్కర్లేదండి, ఏమి కాదండి, రక్షణలోనికి నువ్వు ఎరిగితే వాళ్ళు నడిపించండి అంతే, నువ్వు ఎరిగితే ప్రభు పాదాల దగ్గర పెట్టండి, వారి గురించిన ఆలోచన చేయి, నువ్వు దూరం చేయకు. చెప్పు నీ కొరకు నేను ఈ మాట హేళనగా తీసుకోవచ్చు వాళ్ళు నా కోసం చేయి. దేవుని బిడ్డలారా, అమ్మ నీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పు. నాన్న నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఏదో ఒక రోజున తప్పక వారు మార్పు చెందుతారు. అదే కీర్తనకారుడు అంటున్నాడు, అదే కీర్తనకారుడు చెప్తున్న సందేశం. అదే నా మనవి విని ఆయన ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడని చేసామా, నిన్ను కన్నిన గర్భాల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశామా, యజమానుల కొరకు ప్రార్థన చేశామా? దేవుని యొక్క సన్నిధి ఆయన చిత్తానుసారానికి అప్పగించుకోగలిగామా? వాక్యం మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని నేను ముగిస్తున్నాను. ఆయన చిత్తానుసారంగా అడుగు. నీ జనాంగం కొరకు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయి. నీ కుటుంబము కొరకు దేవుని సన్నిధిలో సమర్పణ కలిగిన ప్రార్థన చేయి. పేతురు యోహాను ధైర్యము చూచినప్పుడు విజ్జలేని పామరులైనను వారు ధైర్యం చూచినప్పుడు యేసుతో కూడా ఉన్నారు. అప్పగించంతే ఆయనకి, ఆయనకు అప్పగించు, ఆయన చేతుల్లో ఉంచు, ఆయన చేతులకు దగ్గరగా తీసుకురా. నా వ్యక్తిగత చిన్న అనుభవంలో ఎన్నో నేను చూస్తూ వచ్చాను. నువ్వు ప్రార్థించి విడిచిపెట్టండి, నటించేది కాదు ప్రార్థన, ప్రభువును అడిగేదిగా ఉంది, ఆయన సన్నిధిలో కనబడేదిగా ఉంది. అప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన రీతి అనుభవం కలిగిన పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తాం. విడిచిపెట్టకు, సమయం చాలా సంకుచితంగా ఉంది, చాలా తక్కువగా ఉంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. మరలా తిరిగి 2 వారాలు, 1 వారం పోతే మట్లాది వారంలో పోతాం, మరలా తిరిగి వచ్చేటప్పటికి సమాధుల దగ్గర నిలబడతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఏదో ఒక సమయాన్ని ప్రభు దగ్గరకు నువ్వు తప్పక బలవంతంగానైనా ప్రభు దగ్గరకు నువ్వు తీసుకునిరా. దైవ సన్నిధిలోనికి నడిపించేవారిగా మనం ఉందాం, ప్రభు సన్నిధి మనం అనుభవించేవారిగా మనం ఉందాం. ఎవరు విడిచిపెట్టబడకూడదనేది దేవుని ఉద్దేశ్యం, దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. కనుక మన జీవితాలు ప్రభువుకి సమర్పించుకుందాం. కనుక ఈ రాత్రి నేను ముగించే ముందంటాను, యేసుతో కూడా ఉన్నారంతే. నువ్వు యేసుతో ఉన్నావు, యేసు దగ్గరికి వారు నడిపించు. యేసుతో ఉన్న నీవు యేసు కొరకు కొంత సమయాన్ని కేటాయించు. అదే మనం వచ్చే నెల ప్రభు చిత్తమైతే 11, 12, 13 తారీఖు ఏదో వారికి బోధించాలనేది పాపం పెట్టలో వాళ్ళు సేవకులు లేరా అనేది కాదు. దూరంగా పోయి నిశ్శబ్దంగా 1-2 రోజులు గడపడం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడని భారం. ఏమి అన్నీ విడిచిపెట్టేస్తాం, ఏమి మనతో ఉండదు, ఆయనతో సదాకాలం ఉంటాము. కనుక ముందుకు పోతున్నాం, సాగిపోతున్నాం. అలాంటి అనుభవంలోనికి ప్రభువుని ఆహ్వానిద్దాం. ప్రభు చిత్తము కొరకు మనం సాగిలపడదాం. దేవుని యొక్క చిత్తము చెప్పున మనం అడుగుదాం. ఆయనను బట్టి మనం జీవిద్దాం. ఆయన కృప కలిగిన దేవుడు అని మనం విశ్వాసంతో నిలబడదాం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని తప్పక పిలుస్తాడు. విడిచిపెట్టకు, దూరం చేసుకోకు, దేవుని సన్నిధిలో నిలవబడు. నేను చాలాసార్లు అంటాను, ఏమైనా తెచ్చి దాచి చక్కగా తల్లి తండ్రుల కొరకు ఆలోచన చేస్తాను.
కానీ వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేసి నువ్వు ఈ స్థలం నుంచి వెళ్ళదిగా రా అని పిలిస్తే అక్కడి నుంచి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు వెళ్ళిపోతున్నావు మనం పీలిచి ఒక నిమిషం అమ్మ ఒక నిమిషం ఉండు ప్రార్థన చేసి పంపిస్తాడు. తలలు వచ్చు ప్రార్థన చేద్దాం. అబ్రహాముతో ఆగిపోవడానికి ఆశీర్వాదం వచ్చిన వీల్లేదు. అబ్రహాము నుండి యేసు వరకు తిరిగి తెచ్చి ఆశీర్వాదాన్ని క్రీస్తు మనలను అన్యజనులైన మనలను సున్నతి లేని మనలను అనేకమైన జనముల మధ్య నిలవబెట్టడానికి రాజులైన యాజక సమూహం అని చెప్పడానికి నా ప్రభు నీవు రాజువానంటే నీవన్నట్టే అని అంటున్నాడు. నీవన్నట్టే విడిచిపెట్టుకో, ఏదొక రీతిగా ప్రభు దగ్గరకు కుటుంబాన్ని చేర్చు. ప్రార్థన ద్వారా మన కుటుంబాలు కట్టబడాలి, నింపబడాలి, ఆశీర్వదించబడాలి. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క మందిరంగా మారిపోవాలి. ఎక్కడో ఒక చోట రాజ్యర్తిన వర్తమానానికి ఉదయకాల సమయంలో ఒక కుటుంబం నుంచి ఫోన్ వస్తుంది, వాక్యము రాత్రి నన్ను తాకింది, రాత్రి నేను రాకూడదు అనుకున్నాను, రాత్రి నేను వీలు చిక్కదనుకుని అనుకున్నాను, అయినా వీలు దేవుడిచ్చాడు, నేను వచ్చాను కూర్చున్నాను, నా హృదయము భారమంతా తగ్గింది, ఆ ఇంట నేను రాకపోతే, ఆ ఇంట జరిగే ఆ ప్రార్థనకు రాకపోతే అనే మాట అక్కడి నుంచి ఫోన్ వస్తూ ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. నీ గృహం దేవుని ఇంటిగా మరల్చేయి, దేవుని గృహంగా దానిని ముద్రించు. నీ హృదయము దేవునికి అంకితం చేయి. నీ కుటుంబము కొరకు ప్రత్యేకంగా అబ్రహాముతో ఆగిపోవలసిన పరిస్థితిని నా యేసుతో మరలా తిరిగి లింక్ చేయబడుతున్నా. మన ధైర్యం అదే. అలాంటి ధైర్యవంతులుగా మనం జీవిద్దాం. ఒక నిమిషం తల వంచు. నీ కుటుంబం దేవుని సన్నిధిలో కనబడుతుందా? ఎన్నో పనులున్నాయి, ఏదొక సమయంలో నీ కుటుంబం దేవుని దగ్గరికి రావాలి. వస్తేనే అది కుటుంబం, అది క్రీస్తు కుటుంబం. దాని కొరకు కొంచెం ప్రయాసపడు, కొంచెం భారము కలిగి ఉండు. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దానికి జవాబిస్తాడు ఆయన. ప్రేమ అది క్రీస్తు ప్రేమగా మార్చు. క్రీస్తుని బట్టి మనమందరం ప్రేమించబడ్డామని నీ కుటుంబానికి నువ్వు బోధించు, అది అడుగు. చాలు, నువ్వు చర్చికి వెళ్ళావని చెప్తే చాలంతే. నువ్వు వెళ్ళావా లేచావా, నువ్వు చర్చిలో ఉండాలి అని నీవు అంటే చాలు. ఒకప్పుడు నీ గురించి నా తండ్రి ఈ రీతిగా అడిగాడు. నీ బిడ్డలు నీ గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంటారు. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, దేవుని దీవెనను మనము మెండుగా కలిగి ఉంటాం. నిలచుండెను గొప్ప రక్షణ నీవ శ్రీ యేసుడు, సిలువలో వేలాడుచున్నారుగా, సిలువలో వేలాడుచున్నారుగా.
ప్రపంచమంతటి కొరకు ఒక నిమిషం మోకరిస్తా ఉన్నాం. ఇంకా అనేక దేశాలు, అనేక ప్రాంతాలు లాక్డౌన్ అయి ఉన్నాయి. వ్యాధులు ఇంకా వెంటాడుతూ ఉన్నాయి. పొందిన దెబ్బల చేత స్వస్థత ప్రభు ఎమ్మని గోజాడదాం, అడుగుదాం. కిటుంబాలు చెల్లా చెదురైపోయిన పరిస్థితులు చూడడానికని వెళ్ళి ఉదయ్ కుమార్ గారి యొక్క బావగారు అమెరికా దేశములో మనతో ఉండి అనేక ప్రాంతాలు తిరుగుతూ వచ్చారు. ఆయన ఎరగని ప్రదేశము నవర ప్రాంతాల గుండా వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఒక చిన్న ఆటోలో కూర్చుని ఆరాధిస్తూ వచ్చారు. ఆయన తెలీదు ఉన్న పాటున లోకంని విడిచిపెట్టారు. ఇదే 8 గంటలకు అమెరికా దేశంలో ఆయన ఫ్యూనరల్ సర్వీస్ జరుగుతూ ఉంది. విడనాడిన కుటుంబము కొరకు ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభాకర్ గారు విడనాడి వెళ్ళినటువంటి ఆ బిడ్డలకు గొప్ప ఆదరణ ప్రభువు నిమ్మని అడుగుదా. దేశ విదేశాల్లో ఉన్న మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది కుటుంబాలు మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాయి. మన పరిచర్యల కొరకు వచ్చే నెల 11, 12, 13 తారీఖులు ప్రభు సహాయాన్ని కోరుకుందాం, సహాయాన్ని కోరుకుందాం. బలహీనులైన వారు ఆరోగ్యవంతులుగా ఉండే నిమిత్తమై ఆయన సన్నిధిలో కనబడడానికి ఇంకా చీకట్టుకుండగానే సంఘము ఆదివారం త్వరపడి దేవుని సన్నిధికి వస్తూ ఉంది. మొదట దేవునితో ప్రారంభిస్తుంది సంఘం. ప్రయాణాలు అనుకూలపరచమని ప్రభువును అడుగుదా. బిడ్డలందరూ సిద్ధము చేయబడి రావడానికి సహాయాన్ని కోరుకుందా. తలారి జోసెఫ్ గారు ఆరోగ్యం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. బలీయమైన కృప వారికి ఉండునట్లుగా గమానియలు గారిని బట్టి, ఇతరాలు గారిని బట్టి ఆయన సన్నిధిలో కనబడదా. మన దేశం, మన రాష్ట్రం, సార్వత్రిక సంఘం ఆయన సన్నిధిలో ఉండినట్లుగా. జకరే గారికి మరొక నూతన సంవత్సరమైన దయా కిరీటం,
ఆరోగ్యముతో అనేక మందికి సహాయకరంగా సంఘానికి నాయకులుగా కుటుంబం ప్రభు చెంత నిలిచి ఉండే కుటుంబముగా ప్రార్థన చేద్దాం. ఓల్డ్ ఏజ్ ఆర్ఫన్ బిడ్డలు కొరకు అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు. మనకి ఇవ్వబడిన బిడ్డలు వారందరి కొరకు ప్రార్థిద్దాం, సహాయాన్ని కోరుకుందాం. ఘనుడైన మా తండ్రి, ఎంత దనుక నీ సన్నిధిలో నిలవబెట్టి మాకు ఇచ్చిన ధైర్యం ఏంటి, నీతో కూడా మేము ఉన్నాము గనుక అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. అయోగ్యులమైన మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ దాసుడు జకరే గారిని ప్రేమించి ఇచ్చిన నూతన సంవత్సరం, నూతన ఆరోగ్యం, బలం, శక్తి, సామర్థ్యములతో అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించడంలో, బలపరచడంలో, కుటుంబాన్ని ప్రత్యేకంగా కుమారుడు కుమార్తె కుటుంబాలను దీవించమని, వారికి అనుగ్రహించిన అత్తల కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ఇలాంటి శుభ సంతోషకరమైన వత్సరములు అనేకములు దయచేసి నీయందు ఆనందించినట్లుగా కృప చేయమని, నీ సాన్నిధ్యములో నన్ను మిమ్మల్ని అప్పగించుకుంటూ రాత్రి మంచి విశ్రాంతినిచ్చి రేపటి ఉదయ కాలంలో ప్రభువా ఇంకా చీకటుండగానే నీ వాక్యపు వెలుగులో మేము తేటగా నిలవబడ్డానికి కృప చేయమని, రేపటి దినాన్ని చిన్నమందా పాశ్రమ గారి యొక్క కుమారుడు గొప్ప పరిచర్య చేస్తూ యవన ప్రాయములోనే తన జీవితాన్ని ముగించిన యవన బిడ్డను రేపటి దినాన్ని వారి కుటుంబం జ్ఞాపకం చేసుకుంటుంది. కనుక సంఘం కొరకు వారు చేస్తున్న ప్రతి విధమైన కార్యాలను బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ కార్యం రేపటి దినం ఆయా స్థలాల్లో విత్తనైన వర్తమానాలు నీ నామము పేరట పానింపిరి బ్యాప్తిస్ట్ సంఘంలో, పురాతన సంఘంలో కుమారుడు చిన్ను నీ పక్షంగా రేపటి దినాన్ని మాట్లాడబోతూ ఉండగా మాట్లాడడం మాత్రమే కాక నీ మాటకు లోబడి జీవించు భాగ్యము నాకు మాకు దయచేయమని, త్వరగా నా కొరకు మా కొరకు మహిమ మేఘం మీద వస్తున్న యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరిశుద్ధ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకం నెరవేనట్టు భూమి మానదండ దాయిచ్చే ప్రాధం చేసి క్షమించుకారు మా ప్రాధం క్షమి శోధన తేకాష్ని తప్పించుము రాజ్యము శక్తి మహిమాన్ని. ఆమేన్. ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు కృప సృష్టికర్త మనకును సర్వలోకమునకు సర్వ పరిశుద్ధులకు నూతన సంవత్సరమని దయా కిరీటాన్ని పొంది ఆయన సన్నిధిలో నిలిచిన ప్రియులు జకరే గారు వారి కుటుంబానికి బిడ్డలకును ప్రభు వచ్చే పర్యంతం సదాకాలము తోడై ఉండి నడిపించును గాక.